రోజు ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ చాలా బాగుంది ఫుల్ సీజర్స్ అండి ఇలాగా పోల్స్ హ్యాంగ్ అవుతుంటే చాలా చూడముచ్చటగా ఉంది కదా సో ఈ రోజు కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా ఈ గివ్ అవే అనేది మీకోసమే ఓకేనా అది దీనిలో కలిసిపోయింది ఇది కూడా మా చిన్నదా మా ఒక మొక్క వెళ్ళేవంటిది నువ్వుతే నవ్వున నువ్వు ఒక మొక్క తీసుకో నాకేం జరిగేది అలాగ కాకపోతే టేస్ట్ బాగుంటుందని మాకు తెలిసిన షాప్ ఉంది అది తీసుకున్నా ఇదే ఇది కొంచెం లూజ్కుందమ్మా

కలరుగా అంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జెస్సీని వెల్కమ్ బ్యాక్ టు గ్రేట్ ఛానల్ జెస్సీ బ్యూటీ అండ్ వ్లాగ్స్ ఎవరైనా సరే న్యూగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా మీకు మంచి మంచి గివ్ అవే గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట ఎవ్రీడే ఉంటుంది వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది ఇది వచ్చేసి మార్నింగ్ టైం అనమాట ఇలాగా టిఫిన్ తెచ్చుకోవడం అనేది జరిగింది బయట ఎందుకు అంటే మాకు గ్యాస్ కొద్దిగా రిపేర్ వచ్చిందనమాట అది నాబ్ అంటారు చూసారా మనము ఆన్ ఆఫ్ ఉంటుంది చూసారా బటను అది లూజ్ అయిపోయి ఊడిపోయిందనమాట యాక్చువల్లీ ఎందుకు అలా జరిగింది అంటే మనం వాడట్లేదు కదా ఈ గ్యాస్ అనేది ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి సరిగా యూజ్ చేయటం లేదు సరిగా కాదు అసలు టోటల్గా యూజ్ చేయటం లేదు మనకి రైస్ కుక్కర్లోనో లేకపోతే స్మాల్ గ్యాస్ ఉందన్నమాట సో దాని మీద యూజ్ చేస్తున్నాను కూర్చొని చేస్తున్నాను వంట చాలా బ్లాక్స్లో కూడా నేను చెప్పాను కదా అందుకని అది యూస్ చేయకపోవటం వల్ల మెయిన్ గ్యాస్ ఏమైందంటే పాడయింది సో రిపేర్కి ఇవ్వడం జరిగింది పోయింది ఒకటి ఈ ఫోటో చూసారా ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి నిన్న ఎర్లీ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ చూస్తే నిజంగా నాకు నవ్వుకోవాలో అసలు నాకే సిగ్గేస్తుంది అబ్బా ఏంటి అంటే అది కూడా మీతో షేర్ చేసుకుంటాను అసలు ఒక్కరు కూడా చెప్పలేదబ్బా మరి అది ఏందనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది చూసారా ఆ ఫోటో వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్లో దిని ఫోటో అనమాట ఇది బ్యాంక్కి వెళ్ళాము యాక్చువల్లీ మాకు దీనా బ్యాంక్లో మా ఇద్దరికి జాయింట్ అకౌంట్ తీసుకున్నాము బట్ ఏంటంటే దీనా బ్యాంక్ ప్లస్ బరోడా బ్యాంక్ మెర్జ్ అయింది అప్పటి నుంచి మేము ఏం చేసాము అంటే పట్టించుకోలేదు సో అకౌంట్ మార్పించుకునే టైం వచ్చింది అనమాట సో ఇప్పుడు దీనా బ్యాంక్ నుంచి బరోడా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసారు మాది అకౌంట్ బుక్ కూడా ఇచ్చేసారనమాట అప్పుడు మనము ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్కు ఆ డేట్తోనే వచ్చేసింది అండి తర్వాత ఇక్కడ సేమ్ ఫోటో అంటిచ్చి స్టాంప్ వేయాలన్నమాట సో ఆ పనులు అనమాట ఇదంతా నిన్నటి వ్లాగ్ అనమాట వ్లాగ్ చాలా బాగుంటుంది నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు యాక్చువల్లీ అకౌంట్ తీసుకుంది టూ థౌజండ్ నైన్టీన్ ఇంకోటి ఇక్కడ చూసారా నామిని కూడా వచ్చేసేసి మా తమ్ముడి పేరు ఉంటుంది సో ఏటీఎం కార్డు కూడా అప్లై చేసేసామన్నమాట అయితే ఈ పనులన్నీ చూసుకునేది ఎవరు అంటే మా వారేనమాట నాకు అసలు తిరిగే అంత ఓపిక ఉండదు మాట్లాడేంత ఓపిక ఉండదు నాకు ప్రతిది ఏది కావాలన్నా తనే అనమాట తను ఆఫీస్కి వెళ్ళిన టైంలో ఈ పనులన్నీ చూసేసుకుంటూ ఉంటామన్నమాట ఇక ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ ఇంటికి కూడా వెళ్ళాము అయితే ఇంట్లోకి లేండి వెళ్ళకూడదంట సో ఇది వచ్చేసేసి ఎందుకు వెళ్తున్నాము అంటే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ అంటే యూనియన్ బ్యాంకులు మెచ్చేసారు కదా అది ఏటీఎం కార్డు పనిచేయటం లేదు లాస్ట్ డిసెంబర్ నుంచి సో అందుకని అంటే ఏటీఎం కార్డు టైం అయిపోయింది సో యూనియన్ బ్యాంకు బ్యాంక్ మేనేజరు మా తమ్ముడు అనమాట సో తను ఏటీఎం కార్డు విషయంలో తర్వాత పిన్ జనరేషన్ చే జనరేటర్ చేసే విషయంలో తను హెల్ప్ చేశారనమాట బాగా సో ఆ ఏటీఎం కార్డు తెచ్చుకోవడానికి వెళ్ళామనమాట కింద నుంచి కింద వెళ్ళిపోయాము ఎందుకంటే థర్డ్ ఫ్లోర్ ఎక్కేంద ఓపి కూడా లేదనమాట సో అలాగా తర్వాత వచ్చేసేటప్పటికి ఇది ఒక చిన్న షాప్ దగ్గర ఆగామనమాట ఎందుకు అంటే వన్ అవర్కి వన్ అవర్కి ఏదో ఒకటి ఇప్పిస్తూనే ఉంటారు సో అలాగే వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాము ఇది వచ్చేసి కిన్లీ ధోని గారు అప్పటికి బాగా కూలింగ్ ఉంది అబ్బా కానీ బాగా ఎండగా ఉంది కదా సో అప్పటికి కూలింగ్ తగ్గిపోతుందని అది తీసుకున్నారనమాట ఇది వచ్చేసి పిన్ని జనరేషన్ జనరేటర్ అయింది కదా సో మరి అది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి మా వారు టెస్టింగ్ కాదు డబ్బులు డ్రా చేయడానికి నేను అడిగితే ఆ మాట అన్నారు అందుకని టెస్టింగ్ అన్నాను కానీ వాస్తవానికి డ్రా చేయడానికి వెళ్ళారనమాట అది అయితే బ ఫుల్ రో ఊరు మొత్తం తిప్పుకొని వచ్చారండి నన్ను అయితే అంటే చాలా డేస్ తర్వాత మళ్ళీ కొద్దిగా ఊరు మొత్తము చాలా అటు హైవే ఉంది చూశారు కొత్తపట్నం బస్ స్టాండ్ వెళ్ళే రూటు అక్కడ అంటే అటు సైడ్ కూడా తీసుకొని వెళ్ళారు ఇటు చేసేపటికి మగమూరు రోడ్డు తీసుకొని వెళ్ళారు ఇక్కడ మా కాన్వర్సేషన్ ఏంటి అంటే డబ్బులు డ్రా చేశానంటే డబ్బులు అసలు బ్యాంకులో ఉంచవే నువ్వు అని అంటున్నాను అనమాట సో అది చాలా కొద్ది కొద్దిగా షాపింగ్ కూడా చేయటం జరిగిందిలేండి ఆ స్టేటస్ గురించి నేను చెప్తున్నాను కదా ఏమైంది అంటే నేను యాక్చువల్లీ ఫోన్ అనేది టచ్ సరిగా పని చేయటం లేదు అది కింద పడి 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 టచ్ పని చేయటం లేదు ఒకటి నొక్కుతుంటే ఇంకోటి పోతున్నాయి అనమాట సో లాస్ట్ టైం ఒక వన్ వీక్ బ్యాక్ చూపిస్తే వాళ్ళు ఏమన్నారు అంటే అమ్మ మీకు అంతా నేను బాగా చేసిస్తాను అయితే ఇంటర్నల్ స్టోరేజ్ మొత్తము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం పోతాయి అన్నారు సో అందుకని నేను ఏం చేశాను అంటే దాంట్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ ఇంకో ఫోన్లోకి సెండ్ చేసుకునే క్రమంలో మా ఇద్దరు ఫొటోస్ అంటే నాది మా వారిది స్టేటస్లోకి వెళ్ళిపోయినాయి అసలు స్టేటస్ పెడుతున్నాను కూడా తెలియదు కాకపోతే అక్కడ ఏంటి అంటే పర్సనల్ ఫొటోస్ కూడా స్టేటస్ వచ్చేసినాయి కానీ కొద్ది ఒక పదమూడు పద్నాలుగు మంది చూశారు కానీ వాళ్ళు ఎవరు చెప్పలేదండి అక్కలా ఫొటోస్ వచ్చినా కానీ కూడా చెప్పలేదు తర్వాత నేను ఫోన్ చేసి అరిచేయాలేంటి శ్యామల గారిని తర్వాత వచ్చి మా ఊతిరిని ఇలాగ అడిగి అని చెప్పలేదు ఏంటి అని నాకు జామకాయలు అంటే చాలా ఇష్టము నాకు ఇదివరకి రెండు మూడు రకాల చెట్లు ఉండేవి జామ చెట్లు నాకు చాలా ఇష్టం పింక్ కలర్లో ఉండేవి కానీ నాకు తింటే అరగదు అది రెండే రెండు మొక్కలు తిన్నానండి అప్పటికే కడుపులు నొప్పి వచ్చేసింది నిజంగా అరగదు చిన్నప్పటి నుంచి మాకు చెట్లు పెంచే అనుభవం ఎక్కువే లేండి అప్పట్లోనే దానమ్మ చెట్టు కొబ్బరి చెట్టు మామిడి చెట్లు అన్నీ ఉండేవి ఓన్గా ఉండేవి తర్వాత నేను కూడా మన మధ్య చెట్లు పెంచాను అవి ఎట్లున్నాయో ఏమో బ్రతుకున్నాయో పోయినాయో కూడా తెలియదు కనుక్కోవాలా అది బాగా నవిలి తిను అంటున్నారు అనమాట ఆయన నేనేమో కచ్చ పచ్చగా నవిలి మింగి సో చెప్తున్నారు డైరెక్షన్ బాగా నవిలి మింగి తిను అని సో చెప్తున్నాను కదా స్టేటస్ అలా వెళ్ళిపోయినాయి అండి మళ్ళీ ఇది తర్వాత లంచ్ అంతా అయిపోయిన తర్వాత బాగా వస్తుంది ఒక సిక్స్కి కాసేపు పొడుకుంటాను అంటే అసలు పడుకొని లేదు మళ్ళీ షాపింగ్ అనమాట ఎక్కడికి అనేది కూడా నేను చెప్తాను స్టేటస్ గురించి చెప్తున్నాను కదా స్టేటస్ వెళ్ళిపోయినాయి తర్వాత మా చింటూ ఏటుకొరి పిల్లగాడు తను మెసేజ్లు పెడుతున్నాడు నవ్వుతున్నట్టుగా సిగ్గుపెడుతున్నట్టుగా ఏ ఇంట్రా బాబు ఇలా పెడుతున్నావు ఏంటంటే ఇంకా స్టేటస్ చూడు నేను అంతే దిమ్మది మైండ్ బ్లాక్ అయ్యింది ఏం లేదు కొద్దిగా అంటే తప్పుగా ఏమీ పెట్టలేదు అలా అని చెప్పేసి స్టేటస్లో పెట్టే ఫొటోస్ కాదనమాట సో అలా జరిగిపోయింది అండి ఎనీవే మా పర్సనల్ ఫొటోస్ కూడా చూశారు కొంతమంది అదృష్టవంతులు అవి వచ్చేసి ఇలాగా షోరూమ్కి రావడం జరిగింది భలేగ ఉన్నాయి కదా పింక్ కలర్లు సూపర్ సూపర్ చాలా బాగున్నాయి నా స్లిప్పర్స్ అండ్ షూస్ కొద్దిగా పాడైనాయి అన్నమాట సో అవి కొంటాన్ని తీసుకొని వచ్చారు ఈయన గారికి ఏమో చూడగాని ఇది బాగా నచ్చింది కానీ బ్లాక్ కదా బ్లాక్ మీద డిజైన్ చూసారా మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగుంది కానీ అది నాకు టైట్ అయ్యింది నిజంగా తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే తన ఇష్టమే నా ఇష్టము తను ఇష్టపడింది నేను తీసుకుంటే తనకు సంతోషం కదా సో తీసుకుందాం అనుకున్నాను కానీ అది నాకు సరిపడలేదు ఫిట్గా ఉంది తర్వాత ఇంకా కొన్ని డిజైన్స్ మోడల్స్ చూడటం జరిగిందనమాట నాకు ఏది కావాలన్నా తనే పక్క నుండి తీసిస్తారనమాట పెద్దగా నాకు తెలియదు అంటే ఇది మంచిది ఇది బాగోదు అనేది కూడా నాకు తెలియదు పింక్ పిచ్చిదాన్నే కానీ ఇది చూసారా లాస్ట్ టైం మెరూన్ కలర్ తినే తీసి ఇచ్చారనమాట బాగున్నాయి కదా మెరూన్ కలర్వి కూడా సో తను బాగా మంచి తెలుసు తనే తీసిస్తారనమాట నాకు ఎప్పుడు కాదు పింక్ కలర్ కావాలని కోరుకుంటానే కానీ క్వాలిటీ పెద్దగా కూడా నాకు తెలియదు అనమాట సో పక్కానుండి నాకైతే నిద్ర వస్తుంది చూసారా అప్పుడు మహాయంతా సెవెన్ థర్టీ అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి చూస్తాను కదా అసలుకి నేను అయితే అసలు పడుకోలేదండి నిజంగా నన్ను అసలు పడుకోలేదు సో అంతగా నిద్ర వచ్చేస్తుంది ఇది చూసారా ఇది బాగుంది పింక్ కలర్లో వచ్చింది హీల్ ఉంది ఇంకా పెద్ద పెద్ద హీల్ చూపించారు కానీ ఈ టైంలో హీల్ యూజ్ చేయడం అంత మంచిది కాదని చెప్పేసి తీసుకోలేదు సో ఇలాగా కొన్ని చూపించడం అనేది జరిగింది తర్వాత వీటిల్లో వేసుకొని మరి చూయించమన్నారు ఈయన ఎందుకు అంటే మనకి ఇవి హీల్స్ కానీ స్లిప్పర్స్ కానీ కంఫర్టబుల్గా లేకపోతే మనకి స్కిప్ అవటము లేకపోతే ఇంకా కాల్ లెప్పుడు రావడము జరుగుతుందనమాట సో నాకు కంఫర్టబుల్గా ఉంటేనే తీసుకోమని ఈయన సజెషన్ అనమాట ఎప్పుడు ఇంతే ఎప్పుడు వెళ్ళినా కానీ నా పక్కన ఉండి మంచిగా సజెస్ట్ అనమాట ఏ అంటే ఏ విషయంలో అయినా కానీ ఏదైనా తీసుకునే విషయంలో అయినా కానీ ఇలాగా మంచి సపోర్ట్ అని చెప్పచ్చు చూసుకునే విషయంలో కానీ పెట్టే విషయంలో కానీ బాగా చూసుకుంటారనమాట సో ఇలాగా ఇది కొద్దిగా లూజ్గా ఉంది అని చెప్పాను అనమాట అందాక వేసుకుని టైట్ కానీ మా వారికి అయితే బ్లాక్ మీదే ఉంది బ్లాక్ బాగుంది బాగుందని కానీ అది నాకు కొద్దిగా టైట్గా ఉంది ఇంకా ఉండే కొద్ది కూడా కాళ్ళకి నీరు వస్తుంది అంటుంటారు కదా సో అందుకని అది తీసుకోలేదు చూస్తున్నాము ఆలోచిస్తున్నాము ఏది తీసుకుంటే బాగుంటుందా అని అన్నీ వేసి మరి చూస్తున్నారు అది వేసుకొని చూడు ఇది వేసుకొని చూడు అని అంటే ఏది బాగుందా ఏందా అని చెప్పేసి చూస్తున్నారనమాట ఈయన ఏదైతే హీల్ ఉంది బాగా సో అందుకని అది వద్దన్నారు ఆ బ్లాక్ మీద డిజైన్ వచ్చి చూసారా అది కూడా తనకు నచ్చింది అనమాట అందుకని ఇదైతే మళ్ళీ వేసుకోమని చెప్పారు తనకు బాగా నచ్చింది అబ్బా అందుకని కానీ ఫిట్గా ఉంది చెప్ప కొద్దిగా ఫిట్గానే మా అన్నాను సో అందుకని సరే వద్దులే అన్నారు తర్వాత ఫిక్స్ అయిందనమాట ఒకటి అది ఏంటనేది కూడా మీకు నేను చూపిస్తా 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 ప్రైస్ ఎంత అనేది కూడా నేను మీకు చెప్తాను ఇది కూడా మళ్ళీ వేసుకొని చూసాను అనమాట అయితే లూజ్గా ఉంది కొద్దిగా వేసుకొని చూడమన్నారు కొద్దిగా నడిస్తే తెలుస్తుంది కదా మనకు కంఫర్టబుల్గా ఉందా లేదా అనేది సో తను చెప్పినట్టుగానే నేను నడిచి చూశాను అనమాట మా వారికి ఏందంటే మెయిన్ కంఫర్టబుల్ చూసుకుంటారండి ఏ విషయంలో అయినైనా సరే ఇది ఎలా ఉన్నాయి మరి ఇవి తీసుకున్నావా లేదనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే లూజ్గా ఉన్నాయి కదా సో అందుకని అనమాట తర్వాత వచ్చేసేటప్పటికి డైలీ వేర్వి స్లిప్పర్స్ ఇంట్లో వేసుకునేవి అనమాట మేము ఇంట్లో కూడా స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతాము తప్పుగా అనుకోవద్దు అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది అయితే ప్రజెంట్ ఉన్నాయి ఇంకో కూడా ఉన్నాయి కావంటే మీకు చూపిస్తాను కాకపోతే ఏంటంటే మళ్ళీ వెళ్ళాము కదా అన్నారు సో అలా తీసుకోవడం జరిగింది తర్వాత తిను సాక్స్ కూడా తీసుకోవడం జరిగింది మరి స్లిప్పర్స్ ఎలా ఎలా తీసుకున్నాం ఏంటనేది కూడా నేను చూపిస్తాను అనమాట ఇక్కడ వచ్చేసేటప్పటికి సాక్స్ తీసుకుంటున్నారు బ్లాక్ అడిగామనమాట బ్లాక్ లేదు తర్వాత అది యాష్ కలర్ ఉంటుంది కదా యాష్ కలర్ ఇచ్చారనమాట ఇక్కడ ఫుల్ స్టాక్ ఉందండి చాలా రీజనబుల్గా ప్రైజెస్లోనే ఇస్తారు బాగా తెలిసిన షాప్ ఇది మా వారికి మాత్రం అది బ్లాక్ అయినా అడి అదే బాగుంది నాకు లాంగ్ లుక్లో చూడు మీద బాగుందో అంటున్నారు దాని మీదే మనసు ఉంది నిజంగా చాలా బాగుంది కానీ ఏంటంటే సైజ్ చిన్నది నాకు ఫిట్ అవుతుంది అనమాట అదిగోండి అందుకని తీస్తున్నాను అనమాట దీని మీద ఏముంది మా వారికి మనసు మాత్రం చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది బాగా షైనీ కూడా ఉంది కదా షైనీ కూడా ఉంది సో అదనమాట లేస్తున్నాయి ఫైవ్ అవుతుంది కదా ఇంకా లేవుస్తాయి గోల గోళ చేస్తాయి సో టైం వచ్చేసి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట ఇది డైలీ వేరివి బాగున్నాయి బట్ అది మెరును రెడ్డు కంబైన్లో ఉంది అయినా ఉన్నాయి కదమ్మా యూస్ చేస్తున్నాను కదా ఇప్పుడు వద్దులే ప్రజెంట్ అంటే ఒప్పుకోలేదు లేదు తీసుకో అన్నారు ఇంట్లో యూజ్ చేసుకునేవి అనమాట ఇవి ఇవి కూడా తీసుకోవడం జరిగింది అయితే ఇది మాత్రము తను నచ్చినవి తీసేసుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ నాకు ముందు తీసుకున్నవి నాకు నచ్చినవి తీసుకున్నారు సో తనని బాధపడడం ఇష్టం లేక ఇవి తీసుకో బాగున్నాయి అన్నారు సో అందుకని ఇవి కూడా తీసుకోవడం జరిగింది బాగున్నాయి యాక్చువల్లీ ఉన్నాయి కాకపోతే ఇంకా ఇప్పించే వాళ్ళు ఉంటే తీసుకోవడంలో తప్పే ఉందండి అంతే కదా తను ఇప్పిస్తున్నారు నేను తీసుకుంటున్నాను అంతే అదన్నమాట అయితే వీటిలో కలర్స్ అడిగాను కలర్స్ వస్తాయి అన్నారు మళ్ళీ మనం తీసుకునేటప్పటికీ సమ్మర్ వస్తుంది అప్పుడు తీసుకోవచ్చులే అంటే సమ్మర్ అంటే మళ్ళీ ఎప్పుడు చేయాలని సమ్మర్లో మళ్ళీ మంచి న్యూ స్టాక్ ఏమైనా వస్తే అప్పుడు మళ్ళీ చేద్దామని ఎప్పుడు మార్చి ఏప్రిల్లో మళ్ళీ ఉండొచ్చు షాపింగ్ సో ఈ తర్వాత డైలీ తాగే బత్తాకాయ జ్యూస్ కమలా జ్యూస్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇక్కడ రెండిట్లో ఏదో ఒకటి తాగుతూనే ఉంటాను ఇష్టం నాకు చాలా ఇష్టం క ఎక్కువ కమలకాయ జ్యూస్ని ఇష్టపడతాను కానీ కమలా లేదు ఎప్పుడు డైలీ ఏడైతే అవుతాం కాబట్టి బత్తాయి ఉంది బత్తాయికాయ జ్యూస్ తాగేసాము ఇదిగోండి తీసుకొచ్చినవి చూసారా ఇవి చాలా బాగున్నాయి నాకు బాగా నచ్చాయి తర్వాత కొబ్బరి బొండాలు డైలీ తీసుకునే రెండే రెండు షాపులు ఉంటాయి ఇతను తర్వాత ఇతను పక్కన ఇంకొక అతను ఉంటారు సో రోజు మార్చి రోజు వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు వీళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఒక రోజు ఇక్కడ తీసుకుంటే ఇంకొక రోజు అక్కడ తీసుకుంటాం అనమాట ఇద్దరిని బాధపెట్టడే బాధపడడం ఎందుకు అని ఇతని వచ్చేసేసి మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మెట్ అనమాట ఇక్కడ పక్కనే పూరి పానీపూరి ఉంది తిందామనిపించింది కానీ ఈయన ఇప్పిస్తారు కానీ హెల్త్ మంచిది కాదు అంటారు అందుకని తనని వాళ్ళు బాధపడటం ఎందుకు అని చెప్పేసి తీసుకోలేదు అయితే ఇవి చే చేసుకోవడానికి అన్నీ ఇంట్లో ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇంట్లో ఉన్నాయి తర్వాత మర్చిపోయానండి వీడియో తీయడము మార్కెట్కి కూడా వెళ్ళాం అప్పటికే నా పని అయిపోయిందిలే బాగా నేరసం వచ్చేస్తుంది మార్కెట్కి వెళ్ళి దోసకాయ టమోటాల వరకు తెచ్చుకున్నాము ఎందుకు అంటే వెజిటబుల్ జ్యూస్లోకి దోసకాయ కీర దోసకాయ టమోటా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే వాటర్ యాడ్ చేయను వీటి వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి యాడ్ చేస్తాను ఎక్కువగా ఇవి యూస్ చేస్తానన్నమాట సో అదనమాట ఎప్పుడెప్పుడు ఇంటికి వచ్చి పడుకుందామా అన్నట్టు ఉంది నా ప్రాణం అది తర్వాత గ్యాస్ వచ్చాము కదా మార్నింగ్ వచ్చేటప్పుడు ఈ గ్యాస్ కూడా తెచ్చుకున్నాము ఇది న్యూగా వేసింది నాబ్ అనమాట ఇది అచ్చంగా బ్లాక్లో వచ్చేసింది మామూలుగా అయితే మనది వచ్చేసేసి బ్లాక్ ఇలాగా రెడ్ ఉంటుంది తర్వాత ఇది కూడా రెడ్ అది ఎందుకో యూజ్ అవ్వట్లేదు అసలు వచ్చేసేసింది ఎందుకో ఏ వస్తువైనా అంతేనండి వాడకపోతే అది ఎంత మంచి వస్తువైనా సరే వాడుతూ ఉండాలి అది కనుక వాడకపోతే రిపేర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అది వస్తువైనా బాడీ అయినా సరే బాడీకి కూడా మనకి తగిన శ్రమ అనేది లేకపోతే హెవీ బాడీ వచ్చేసిద్ది అంటే అయిపోతారు జాగ్రత్త గివ్ అవే గిఫ్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోకి గివ్ అవే గిఫ్ట్ చాలా బాగుంది ఫుల్ సీజర్స్ అండి ఇలాగ పోల్స్ హ్యాంగ్ అవుతుంటే చాలా చూడముచ్చటగా ఉంది కదా సో ఈరోజు ఈ వీడియోకి కనుక హండ్రెడ్ లైక్స్ వస్తే ఖచ్చితంగా ఈ అవే అనేది మీకోసమే ఓకేనా మరి ఎలా పార్టిసిపేట్ అందరికీ తెలుసు కదా ఎవరైతే ఈ వ్లాగ్ చూస్తున్నారో వారు ఖచ్చితంగా లైక్ చేసి వ్లాగ్ గురించి కామెంట్ చేయండి ఎప్పుడైతే హండ్రెడ్ లైక్స్ వస్తాయో ఆ హండ్రెడ్ ల్యాక్స్లో నుంచి అంటే ఆ కామెంట్ సెక్షన్లో నుంచి ఒక విడర్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది చాలా బాగుంది ఇది సీల్డ్ అనమాట ఓపెన్ చేయలేదు అసలు మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకని చెప్పేసి ఓపెన్ చేసి చూపించడం లేదు ఇది చాలా బాగుంది ఓకేనా మరి ఈ గిఫ్ట్ గెలుచుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే రూలు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయండి అది మర్చిపోతున్నారేమో మీరు షేర్ చేసేదాన్ని బట్టి మనకి గిఫ్ట్స్ అనేవి చాలా ఉంటాయి ఓకేనా ఎగ్జాక్ట్గా హండ్రెడ్ లైక్స్ వస్తే ఈ వీడియోకి గివ్ అవే ఉంటుంది ఓకేనా అర్థమైందా ఏ కాదు ఇంకా మన దగ్గర చాలా చాలా మంచి సీజెస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా గిఫ్ట్లుగా ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను మరి మీరు పార్టిసిపేట్ చేయడానికి రెడీ అయిపోండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలుగా మర్చిపోవద్దు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్